తర్వాత పార్లమెంటు స్థానం నంద్యాల. నంద్యాల పార్లమెంటు స్థానం చూసుకుంటే పోచ బ్రహ్మానందరెడ్డి వైసీపీ తరపు నుంచి, అలాగే టీడీపీ నుంచి బైరెడ్డి శబరి, మొత్తానికి బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూతురు. నంద్యాల లాస్ట్ టైం చూసుకుంటే 2019లో బ్రహ్మానందరెడ్డి 2,50,000 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి, శివానందరెడ్డి టీడీపీ మీద ఈయన విజయం సాధించారు. సో నంద్యాల పార్లమెంటు 2019లో వైసీపీ కైవసం చేసుకుంది. మరి 2024లో బైరెడ్డి శబరి వైపే ఈసారి ప్రజలు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. తర్వాత పార్లమెంటు స్థానం